హలో ఆ కాజాబాయ్ కాజాబాయ్ ఇప్పుడు కుదరదంటే ఎలా ఆల్రెడీ గెస్టులు కూడా వచ్చేసారు మనల్ని అంటుంది మనుషులు లేకపోతే కనీసం నువ్వన్నరా ఈ రోజు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి కృష్ణ గారు మనం ఎస్కేప్ అవడం బెటర్ అండి హలో మీరు ఐశ్వర్య మ్యామ్ మీరెవరు ఆ సల్మాన్ అండ్ షారుక్ అండి మీరు ఉండండి సీన్ గారు ఈవెన్ బాబీ ఇక్కడ కూడా వచ్చారా కనిక ఫోన్ ఇప్పు పోలీసులకు ఫోన్ చేస్తా మేడం 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 ప్లీజ్ మేడం నేను చెప్పేది ఒక్కసారి వినండి మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం జస్ట్ వెంట్రుకే కదా స్పెల్లింగ్ మిస్టేక్ ప్లీజ్ మేడం జస్ట్ గెట్ అవుట్ ఈ మాట తప్ప మీరు ఏమైనా చెప్పండి మేడం మేము చేస్తాం అవును మేడం కనిక వీళ్ళని తోసాయి ఇప్పుడే వింటారిల్లు అసలే కాజాబాయ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు కదా సో వీకెండ్ కూడా వేస్ట్ అయిపోతుంది వాగవే నువ్వు ఒప్పుకోవే మనం వాడేద్దాం నో 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 దానికి వీళ్ళు వద్దంటే వద్దు నువ్వు వాడుకు నాకు వదిలే నీకు వాళ్ళ సంగతి తెలియదు కదా వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు కదా ఒక్క నిమిషం టైం ఇవ్వు మొత్తం సెట్ చేయాలి శనిగారు నిజంగా బ్లూ కార్ట్ మీద ఈ పాప ఇంత సంపాదించిందంటారా ఏమోనండి ఫిగర్లు చూస్తాం నాకు డౌట్ గా ఉంది ఏదైతేనే ఫిగర్లు బాగా ఎంజాయ్ చేస్తున్నా ఇలాంటి సెటప్ మనకే ఒకటి ఉండాలి మన అకౌంట్స్ ఓకే అయిపోతే నలుగురు ఐదు ఎక్కడ చేద్దాం ఉండమ్మా పర్ఫార్మెన్స్ వేస్ట్ ఇంతకీ మేడం గారు ఏమన్నారండి తను మీ మీద చాలా కోపంగా ఉంది మీరే ఎలాగైనా నొప్పించాలండి లేకపోతే మా జాబ్స్ పోతాయి నాకేంటి సీన్ గారు మీరు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి హలో 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 అలా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళండి అక్కడ లెఫ్ట్ తీసుకోండి 200 మీటర్స్ దాటాక రైట్ తీసుకోండి అక్కడ లెఫ్ట్ లో ఫోర్త్ షాప్ అది ఆగ్రా వైన్స్ షాప్ ఏంటి నేను చెప్పేది అదే షాప్ అక్కడికి వెళ్ళి 8 బీర్లు తీసురండి చూడగానే అనుకున్నాను మీరు నేను బీర్లు మానేస్తే కానీ సన్నబడం తాగడానికి కాదు తలంటుకోవడానికి బీర్తో తలంటుకుంటే జుట్టు పట్టులా అవుతుంది దానికి బీర్ షాంపూలు ఉన్నాయి కదా బీర్ ఎందుకో తల్లి పాలకి డబ్బా పాలకి తేడా లేదా దానికి దీనికి పోలికేంటి రంకృష్ణ గారు నాకు అర్థం కావట్లేదు పోలిక కావాలా హెల్ప్ కావాలా జాబ్ కావాలి రండి సీన్ గారు ఇంకా ఎక్కడ ఉంటే స్నానానికి కూడా బీర్లు బాబు రెండు స్ట్రాంగ్ బీర్లమ్మా ఇలా ఉంటాయి ఓకేనా చిల్డా హాటా కూలింగ్ పోలేదు కదా మేడం గారు కూలయ్యారా తెలియకపోతే మాత్రం మిస్టర్ వచ్చినట్టు మాట్లాడతారా అసలు మీలాంటి వాళ్ళు ఏం చేసినా తప్పలేదు గెట్ అవుట్ అది తప్ప మీరేం చెప్పినా చెప్తాం రేపు 11 o'clock న్యూటన్ కేఫ్ వచ్చి అక్కడ అంతా సెట్ చేసేస్తా ఓకే మేడం వెళ్ళు పర్లేదు ఉంచుకో సారీ అండి నా పెళ్ళి అయిపోయింది నేను ఉంచుకోమంది బిల్లుని మన డబ్బులు ఎవరుతారు మీకు డబ్బులు కావాలా హెల్ప్ కావాలా జాబ్ కావాలి మీకు బిల్లు కావాలా ఏంటి మీరు పొద్దున ఆఫీస్ కి రాత్రి ఇంటికి ఇప్పుడు ఇక్కడికి ఏంటి స్టాకింగ్ మేము అలాంటి వాళ్ళం కాదండి డోంట్ టాక్ నేను ఇక్కడ ఉంటానని మీకు ఎవరు చెప్పారు హే రాత్రి మీకు బీర్లు ఇచ్చాక పొద్దుటే ఇక్కడికి వస్తే మ్యాటర్ సెటిల్ చేస్తానని ఇస్నే బోలా ప్లీజ్ మేడం రోజంతా కష్టపడి పనిచేస్తే నెలాఖరు కానీ జీతాలు రాని జీవితాలు మై ఆ పైసా బోలేతో కైసా మై డెసిషన్ ఇస్ ఫైనల్ క్యా బాత్ కర్ రే మేడం ఇదే తప్ప మీ బాబీ చేస్తే దానికి ఎంత పెద్ద శిక్ష విధిస్తారా చెప్పండి సీన్ గారు బాబీ ఎవరండి ఇస్కా కొత్త అండి ఓ ఎక్స్క్యూజ్ మీ మేడం ఆర్డర్ ప్లీజ్ యా ఐల్ హావ్ వన్ గ్లూటెన్ ఫ్రీ థిన్ క్రస్ట్ పిజ్జా ఎక్స్ట్రీమ్లీ థిన్ క్రస్ట్ అండ్ ఐ వాంట్ యూ టు యాడ్ నైస్ బ్లాక్ అండ్ గ్రీన్ ఆలివ్స్ అండ్ ఐ ఆల్సో వాంట్ యూ టు యాడ్ అ లాట్ ఆఫ్ హాలపినోస్ అండ్ లెస్ చీజ్ ఐ వాంట్ లాట్ ఆఫ్ అస్పైగస్ ఇన్ దట్ అండ్ యాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ యాడ్ సమ్ క్యాషియూ చిప్స్ అండ్ బ్రదర్ అ లాట్ ఆఫ్ విల్లింగ్ కోకతన్ పంపించు థాంక్యూ సర్ ఏయ్ అతను ఎందుకు పంపించావ్ అతను కొత్తోడండి వాళ్ళు పాత యూనిఫామ్ ఇచ్చారు తన కొత్త షూస్ కొనుక్కున్నాడు ఆర్డర్ తీసుకునేటప్పుడు తన చేతులు నొక్కుతున్నాయి తేడా వస్తే ఉద్యోగం పోతుందన్న భయం ఫేస్ లో క్లియర్ కనిపిస్తుంది ఆర్డర్ ప్లీజ్ అతను కొత్త yes ma'am సరే మళ్ళీ పిలుస్తాను థ్యాంక్ యూ ma'am ఇంత షార్ట్ టైం లో ఇన్ని డీటెయిల్స్ నీకు ఎలా తెలిసాయి హ్యూమన్ ఐ 576 మెగాపిక్సెల్ ma'am మనిషి దాన్ని వాడటం మానేసి 16 మెగాపిక్సెల్ కోసం సెల్ ఫోన్ వాడుతున్నాడు చా నీ కళ్ళు అంత పవర్ఫుల్లా సరే ఈ రెస్టారెంట్ లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో చెప్పు వినేవాడు ఉంటే ప్రతివాడు ఇలాగే ఫిలాసఫీ చెప్తాడు టోటల్ ఏరియా 4,500 11 టేబుల్స్ 44 చైర్స్ 35 కస్టమర్స్ 20 మేల్ 15 ఫీమేల్ 9 వెయిటర్స్ 2 మేనేజర్స్ 2 క్లీనింగ్ స్టాఫ్ 10 టేబుల్స్ ఆర్ ఆక్యుపైడ్ 1 టేబుల్ ఈస్ రిజర్వ్ 5 టేబుల్స్ ఆర్ ఫుడ్ సర్వ్డ్ 3 టేబుల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఫుడ్ ఒక టేబుల్ బిల్ కట్టలేదు ఒక టేబుల్ ఫుడ్ ఆర్డర్ చేయలేదు
బిల్ కౌంటర్ ఇస్ ఇన్ ద లెఫ్ట్ సైడ్, హ్యాండ్ వాష్ ఇన్ ద రైట్ సైడ్. మీ ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారు, వాళ్ళని నలుగురు కుర్రాళ్ళు సైట్ కొడుతున్నారు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు. కనిపించేది ఓకే, కనిపించింది కూడా చెప్తావా? ఏం చెప్తే నువ్వు వెనకాల తిరగడం మానేస్తావో చెప్పు, అదే చెప్తా. అప్పుడు అకౌంట్ తీనే చెప్పండి మేడం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్. మేడం గారు మాట్లాడుతున్నారు సార్, ఒక్క నిమిషం మేడం. మేనేజర్ మేడం, థ్యాంక్స్ థ్యాంక్స్. అబ్దుల్ సలీం నుంచి నువ్వు రికవర్ చేసిన ల్యాప్టాప్ లో రాక్ సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మోర్ దెన్ దాట్, పాకిస్తాన్ లో ఆపరేట్ చేస్తున్న మన ఏజెంట్స్ మొత్తం ఇన్ఫో దాంట్లో ఉంది. వాడికలా దొరికింది సార్. సలీం ని పట్టుకుంటున్నప్పుడు రెడ్ జాకెట్ వేసుకున్న ఒకడిని షూట్ చేశావు, గుర్తుందా? వాడు రా అనలిస్ట్. ఆ ఇన్ఫర్మేషన్ కోసమే సలీం అక్కడికి వెళ్ళాడు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఐఎస్ఐకి వెళ్ళిందో లేదో ఇంకా తెలీదు. వెళ్ళలేదు. ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటే ఈ పాటిగా మన ఏజెంట్స్ క్యాప్చర్ అయి ఉండాలి. అలా జరగలేదంటే ఇన్ఫర్మేషన్ ఇస్ సేఫ్. రేపు సలీంని కోర్టులో సబ్మిట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఇట్స్ టూ డేంజరస్ సార్. ఈ సీక్రెట్స్ తెలిసిన వాడు సలీం ఒక్కడే. సలీం దగ్గర మనకు తెలిసిన విషయాల కన్నా వాడికి మన గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ డేంజరస్. అవి తెలుసుకోవాలంటే వాళ్ళకి సలీం ప్రాణాలతో కావాలి. సో ఖచ్చితంగా సలీంని రెస్క్యూ చేసే ప్లాన్ చేస్తారు. రేపు కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు సలీంని రెస్క్యూ చేయబోతున్నారని ఇంటెల్ వచ్చింది. డేంజర్ ఉందని తెలిసి కూడా కోర్టుకి ఎందుకు సార్ తీసుకెళ్తాం? దీనికే భయపడితే ఇంకా దేశాన్ని ఇంకా పాడుతాం. ఏ రూట్ లో తీసుకెళ్తున్నారు? రూట్ మ్యాప్ ఫైనల్ అయింది. తిహార్ జైలు నుండి కోర్ట్ 15 kilometers డిస్టెన్స్ లో ఉంది. ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేసినా కోర్టుకి రీచ్ అవడానికి 20 minutes పడుతుంది. ఈ 20 minutes మనకు చాలా ఇంపార్టెంట్. తిహార్ జైలు దగ్గర కోర్ట్ సరౌండింగ్స్ లో హెవీ సెక్యూరిటీ ఉంటుంది కనుక ఆన్ ది వేలోనే ట్రై చేస్తారు సార్. ఆన్ ది వేలోనే మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. వాడిని బయటికి తీసుకురాకండి సార్. తీసుకొస్తే తర్వాత బాధపడతారు. ఐ హావ్ ఆర్డర్స్ టు ఫాలో అర్జున్. It's up to you to decide, sir. సిటీలో ప్రతి 200 meters కి పోలీసులు ఉంటారు. ప్రతి జంక్షన్ లో పారామిలిటరీ బలగాలు ఉంటాయి. మనల్ని దాటి వాడిని తీసుకెళ్లడం కష్టమే.
इंडिया वालों को कान में बॉम्ब लगाना पड़ेगा। साला हस, अगर मुझे कुछ हो गया तो हिंदुस्तान में आग लग जाएगी। लग जाएगी कहीं इंडिया लो का ना, कुरेशी गुंडे लो, पाकिस्तान कैंप लो।